బీజేపీలు వాళ్ళు గుంపులు గుంపులు వస్తున్నారు యువతలకేమో కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మ రాహుల్ గాంధీ ఖార్గే గారు ప్రియాంక గారు డికే శివకుమార్ గారు సిద్ధరామయ్య గారు ఇంత మంది వీళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళ కేసీఆర్ గారు నమ్ముకున్నది ఢిల్లీ వాళ్ళనో గుజరాత్ వాళ్ళనో కాదు వేరే రాష్ట్ర పోలని కాదు ఆయన నమ్ముకున్నది మిమ్మల్ని గుంపుల గుంపులుగా ఏమొస్తాయి నేనైతే అనలేదు కేస్ అయితే మీ మీద అయితే నా మీద కాదు మేతోనే బోలా ఇవాళ నేను ఒక్కటే ఆలోచించుకొని అడుగుతున్నా వస్తున్నారు కదా వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు షేర్ ఖాన్లు బబ్బర్ ఖాన్లు తీస్మార్ ఖాన్లు ఆజో ఆజో దేఖ్ లేంగే ఆజో ఆజో చాట్నగర్ ఆజో తెలంగాణ దేఖ్ లేంగే తెలంగాణ దమ్మెందో చూపెడతాం నవంబర్ 30 నాడు చాట్నగర్ లో అంజే సత్తా చూపెడతాం మనకు ఢిల్లీ వాళ్ళని ఎదుర్కొని కొత్తేం కాదు ఈ రాహుల్ గాంధీ వచ్చి మొన్న చెప్తున్నాడు దొరల తెలంగాణ కావాలనా ప్రజల తెలంగాణ కావాలనా అని ఇదే శాద్నగర్ లో అడిగిండు నేను చెప్తున్నా రాహుల్ గాంధీ గారు నవంబర్ 30 నాడు జరిగేది బరాబర్ నీ సవాల్ స్వీకరిస్తున్నాం నవంబర్ 30 నాడు జరిగే పోరాటం ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే పోరాటం నీ ఢిల్లీ దొర నరేంద్ర మోడీకి మరొక ఢిల్లీ దొర రాహుల్ గాంధీకి తెలంగాణ తెగువేందో తెలంగాణ పౌరుషమేందో తెలంగాణ దెబ్బేందో తప్పకుండా రుజువు చూపెడతాం ఒక్క మాట దయచేసి ఆలోచించండి ఇవాళ వచ్చి మాట్లాడుతున్న నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఎన్నడన్న తెలంగాణ మీద వాళ్ళకి ప్రేమ ఉండేనా ఎన్నడన్న పట్టించుకున్నారా ఇవాళ వచ్చి బాగా మాట్లాడుతున్నారు దొరల తెలంగాణ అంటాడు ఎవరు దొరలు ఢిల్లీ దొరలు మీరు కాదా 1956 లో ఆనాడు తెలంగాణను ఆంధ్రను బలవంతపు పెళ్లి చేసిన ఢిల్లీ దొర ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ 1968 లో ఆనాడు మన పిల్లగాళ్లను 370 మందిని కాల్చి చంపిన ఢిల్లీ దొర ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ 1971 లో ఇదే తెలంగాణ గడ్డ నుండి 11 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళందరినీ ఆనాడు గుంజుకపోయి కాంగ్రెస్ లో కలుపుకొని తెలంగాణ కావాలన్న మన కోరికను తుంగలో దొక్కింది ఇదే ఢిల్లీ దొరలు 2004 నుంచి 14 వరకు మనను సావగొట్టి వందల మంది పిల్లల ప్రాణాలు తీసి ఆఖరికి దిక్కు లేకపోతే ఈయకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు తమ తెగువ చూపెడితే తెలంగాణ పిల్లలు వందల మంది రోడ్లెక్కి కాంగ్రెస్ పార్టీ భరతం పడతాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు చేస్తామంటే ఆ రోజు వీళ్ళకి ఈయక తప్పలేదు తెలంగాణ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా 1956 నుంచి 2014 వరకు మీతో కొట్లాడినాం 2014 నుంచి 2023 వరకు ఇంకొక ఢిల్లీ దొర నరేంద్ర మోడీతో కొట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే మనకు కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా మోడీయో బోడీయో రాహుల్ గాంధీయో ఎవరికి భయపడే అవసరం లేదు ఏం చేసుకుంటారో ఢిల్లీ వాళ్ళు చూసుకుందాం నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఇవాళ నేను మీకు మీ ఎమ్మెల్యే గారు ఎంత సాత్వికుడో ఎంత మంచి మనిషో నాకంటే బాగా మీకే తెలుసు అంజన్న అంటే ఎక్కడ ఏ నిమిషం ఎప్పుడు పిలిచినా నేనున్నా అంటూ ఊరికొచ్చే నాయకుడు అంజయ్య యాదవ్ గారు ఎక్కడ ప్రజలకు ఏ కష్టం ఉన్నా ముందుండే నాయకుడు అంజయ్య యాదవ్ గారు ఈ రోజు కాదు 2001 నుంచి ఈ గులాబీ జెండా ఎగిరిన నాటి నుంచి మొదటి రోజు నుండి షాద్నగర్ లో ఇక్కడ అండగా ఉన్న నాయకుడు అంజయ్య యాదవ్ గారు అట్లాంటి అంజన్న మీద ఇవాళ ఎవరెవరో తొడగొడతా ఉన్నారు కానీ నేను ఒకటే వాళ్ళకి గుర్తు చేసేది ఇవాళ కాంగ్రెస్ గాని బీజేపీ గాని తెలంగాణలో సత్తా లేదు నాయకులు లేరు బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు గుజరాత్ వాళ్ళను కర్ణాటక వాళ్ళను మహారాష్ట్ర వాళ్ళను బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు
ఎట్లున్నది అంటే ఎనకట్కి మన శాద్ నగర సంటూలేనే ఒక భార్యాభర్త ఉండే ఆ భార్యాభర్త పాపం దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి బువ్వ తింటూ ఇంట్లో కూర్చోను ఆ నీ చెత్త మీదకి వెళ్లి పైమీకి చెత్త మీదకి వెళ్లి ఒక తేలు వచ్చి ముంగట పడ్డది తేలు పడ్డది పడంగానే భార్య అన్నది అయ్యో తేలు 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 కుడుతది కుడుతది దాని సంగతి చూడు అన్నది అంటే ఆ భర్త లేచి బయట కురుకుతుడు బయట కురుకుతే భార్య అడిగింది ఏమయ్య బయట కురుకుతున్నావు గడి ఎట్టుకుతున్నావా అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను బయట ఇక్కడ ఉన్నోళ్ళతో అయితలేదు ఇక్కడ ఉన్న సన్నాసులు కాంగ్రెస్ బీజేపీలతో అయితలేదు కర్ణాటక రావాలి గుజరాత్ రావాలి దమ్ము లేదా కేసీఆర్ ని ఎదుర్కొనే ధైర్యం లేదా అందుకే నేను అనేది ఇటువంటి సన్నాసులు మనకు అవసరమా బి ఫామ్ కావాలంటే ఢిల్లీ టికెట్ కావాలంటే ఎక్కడ కావాలి బాత్రూమ్ కావాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి మరి ఇటువంటి బేకారాలు మనకు అవసరమా ఆలోచించండి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే వాళ్ళ కేసీఆర్ గారు 9.5 ఏళ్ళలో ఏం చేసిండో మీ కళ్ళ ముంగటనే ఉన్నది కరెంట్ మంచిగా చేసిండు సాగునీరు మంచిగా చేసిండు తాగునీరు మంచిగా చేసిండు చెరువులు మంచిగా చేసిండు బ్రహ్మాండంగా సాధనగర్ లో భూముల ధరలు పడిపోతాయని ఆనాడేవారైతే గగ్గోలు పెట్టిండ్రో వాళ్ళ మూతి మీద దన్నెట్టు ఇలా ప్రజల సంపద పెంచిండు కేసీఆర్ అదే విధంగా మా పేదవాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం నింపిండు కేసీఆర్ 200 రూపాయల పెన్షన్ ను ఇలా 2000 రూపాయలు చేసింది మన నాయకుడు కేసీఆర్ గారు ఇవాల ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు మళ్ళొక్కసారి అంజన్న గెలిచి ఎమ్మెల్యే కాగానే కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాగానే 2000 రూపాయల పెన్షన్ ను 5000 రూపాయల పెన్షన్ చేయబోతున్నాడు కేసీఆర్ గారు అదే విధంగా 93 లక్షల తెల్ల కార్డులు ఉండే మా ఆడబిడ్డలు అన్నదమ్ములందరికీ కేసీఆర్ గారు ఒక మాట ఇస్తా ఉన్నాడు ఒక్కసారి కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండంటే తప్పకుండా నిలబెడతాననే మాట మీ అందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నాడు 93 లక్షల తెల్ల కార్డులు ఉండే మా అన్నదమ్ములు ఆడబిడ్డలందరికీ ఇవాల రైతు బీమా అనేది కేవలం భూమినులకే వస్తున్నది రేపటి రోజున 93 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమాన్ని కూడా 5 లక్షల జీవిత బీమా ప్రభుత్వమే చాలు చేయబోతా ఉన్నది అదే విధంగా ఇవాల మీకు తెలుసు పొద్దున పూట మనం టిఫిన్ గవర్నమెంట్ స్కూల్ల టిఫిన్ చాలు చేసినాం మధ్యాహ్నం సన్నబియ్యంతో బువ్వ పెడతా ఉన్నాం మరి ఇవాళ మన తెలంగాణ రైతన్న భారతదేశానికి బువ్వ పెట్టే స్థాయికి వచ్చినాడు అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 93 లక్షల మన తెల్ల కార్డులు ఉండే మా ఆడబిడ్డలకు ఇంటింటికి సన్నబియ్యం అందించబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మా ఆడబిడ్డలందరికీ 18 ఏళ్ళు నిండి అర్హత కలిగిన వాళ్ళందరికీ సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 3000 రూపాయలు మరి ఈరోజు ఆసరా పెన్షన్ ఎట్లయితే వస్తున్నదో అదే పద్ధతుల్లో నెలకు 3000 రూపాయలు అది మాత్రమే కాదు శాద్నగర్ అభివృద్ధి కానీ ఈ ప్రాంతంలో మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మొన్ననే అక్కడ పంప్ హౌస్ కూడా చాలా అయింది మీకు తొందరలోనే మీకు కూడా సాగునీళ్లు రాబోతా ఉన్నాయి మీ శాద్నగర్ లోని ఇళ్లకు నీళ్లు కూడా రాబోతున్నాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 1-2 కాదు ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామో దయచేసి చూడండి బ్రహ్మాండంగా ఇప్పుడే మా అంజన్న యాడ్ చేస్తున్నాడు మోడీ గారు మస్తు మాటలు చెప్పిండు 2014లో ఏమేమి కథలు చెప్పిండు మిత్రో భాయ్యో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా పడ్డాయా 15 లాఖ్ ఏమనుకన్నా మొత్తం దేశాన్ని అవలం చేసిండు చేసి డబ్బల ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు ఒక్కళ్ళకు కూడా 15 లాఖ్ రాలే నల్లధనం తెస్తా అన్నాడు ఏదయ్యా మోడీ సాబ్ అంటే తెల్ల ముఖం వేసిండు తప్పించుకున్నాడు ఆ రోజు మా ఆడబిడ్డలకు చెప్పిండు ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడు మన్మోహన్ సింగ్ తో చాతనైతే లేదు ఆయనతో అయితే లేదు 400 రూపాయలు అయింది సిలిండర్ దానికి దండం పెట్టుకొని నాకు గుద్దుండ్రి అన్నాడు ఆ రోజు అంటే మా వాళ్ళందరూ పాపం ఆయనను ప్రధానమంత్రి చేసింది ఇవాళ ఆయన ప్రధానమంత్రి అయిన పాపానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 రూపాయల సిలిండర్ ఎంత అయింది 1200 అయింది అందుకే కేసీఆర్ గారు మాటిస్తా ఉన్నాడు మా ఆడబిడ్డలకు
ఏ సిలిండర్ నైతే 800 రూపాయలు వెంచిందో నరేంద్ర మోడీ ఆ సిలిండర్ మీద పెరిగిన 800 నేను భరిస్తా మీకు 400 కి సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు ఇది ఇంటింట్ కి మన ఆడ బిడ్డలకు దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళను మా అన్నలను నేను ఒక్కటే ఆలోచించమని కోరుతున్నా ఇవాల కొంతమంది మాట్లాడుతున్నారు అన్న రెండు సార్లు ఛాన్స్ ఇచ్చినాం మూడోసారి సుదామా వద్దా అనుకుంటున్నాం అని మాట్లాడుతున్నారు వాళ్ళందరిని నేను ఒకటే చెప్తున్నా ఇవాల కేసీఆర్ ఎట్లాంటోడంటే మీ జేబులో ఉండే 100 రూపాయల కడక్ నోట్ కేసీఆర్ ఆ కేసీఆర్ గారిని జేబులో పెట్టుకొని రోడ్డు మీద పోతుంటే కింద ఒక చిల్లర రూపాయి కనబడదు అనుకో దాని కోసం వాగినం అనుకో ఏమైతది ఆయనతో 100 రూపాయలు విక్తది అగో మరి ఆ చిల్లరనేమో కాంగ్రెస్ ఓడు బీజేపోడు ఆ కడక్ 100 రూపాయల నోటేమో కేసీఆర్ మీ జేబులో కేసీఆర్ లాంటి అద్భుతమైన నాయకుడు మీ దగ్గర ఉండంగా కరెంట్ సమస్య పరిష్కారం చేసి తాగునీరు పరిష్కారం చేసి సాగునీరు పరిష్కారం చేసి తాండాలు పంచాయతీలు చేసి కళ్యాణ లక్ష్మితో 14 లక్షల ఆడ పిల్లల పెళ్లిలు చేసి 15 లక్షల మంది ఆడ బిడ్డలకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక్క మెడికల్ కాలేజ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేసీఆర్ ఓటేద్దామా లేదా 65 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ బీజేపీ సన్నాసుల కోట్లేద్దామా ఆలోచించండి కలలోనైనా అనుకున్నారా మహబూబ్ నగర్ లో ఒక మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ లో ఒక మెడికల్ కాలేజ్ వనపర్తి లో ఒక మెడికల్ కాలేజ్ గద్వాల లో ఒక మెడికల్ కాలేజ్ నారాయణపేట లో ఒక మెడికల్ కాలేజ్ వస్తదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎవలన అనుకున్నారా రేపటి రోజున షాద్ నగర్ కి కూడా ఒక ఐటి హబ్ కూడా తీసుకొచ్చే బాధ్యత మాది అని మాట కూడా విజ్ఞప్తి చేస్తాను ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా నవంబర్ 30 తారీఖు నాడు 30 తారీఖు నాడు అందరం ప్రతిన బూనాలే ఈ 24 రోజులు అంజయ్య యాదవ్ గారి కోసం మనమే క్యాండిడేట్ అన్నట్టు గట్టిగా తిరగాలి తిరుగుతున్నప్పుడు సహజంగానే ఆడనో ఇన్నో కొంత అలిగినోళ్ళు ఉంటారు మనోళ్ళే అలిగినోళ్ళు గులిగేటోళ్ళు ఉంటారు తప్పేం లేదు దగ్గరికి పోవాలి సంజాయించాలి మాట్లాడాలి చెప్పాలి అన్నా ఏం చెప్పాలంటే అలిగినా గులిగినా మనోళ్ళ మీదనే అలుగుతాం మనోళ్ళ మీదనే గులుగుతాం వేరే వాళ్ళు మంది మీద అయితే అలగం కదా అందుకే ఏం చెప్పాలంటే గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే గులిగినా అలిగినా మనోళ్ళ మీదనే అలగాలి మనోళ్ళతోనే పని తీసుకోవాలి ఎప్పుడన్నా అంజన్న రాంగనో పొంగనో మిమ్మల్ని చూడకపోవచ్చు నమస్తే పెట్టకపోవచ్చు అయితే అలుగుతారా ఎప్పుడన్నా అంజన్న ఆయన మంచోడు రాంగనో పొంగనో అట్లో ఇట్లో చూడకను పాపం మీ ఫోన్ ఎత్తకపోవచ్చు అయితే అలుగుతామా చిన్న చిట్కా పనులు ఒక ఊళ్ళో 500 మందికి పెన్షన్లు వచ్చి ఓ 20-30 మందికి రాకపోతే ఇంత మంచి మనిషి మీద అలుగుదామా కొంతమందికి దళిత బంధించి కొంతమందికి రాకపోతే మొత్తం అలుగుదామా అందుకే నేను ఒకటే అంటున్నా గులిగినా అలిగినా మనోళ్ళతోనే ఉండాలి గులుగుడు గులుగుడే పక్కానా నేను పోన్నా మరిగా అందరినీ చెప్తున్నాడు అందరినీ ఆదుకుంటాం అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అని చెప్పంటుండు హమారె జితనే భీ భాయి బహన్ హై యహాన్ పే ఆప్ తమామ్ లోగో సే మే గుజారిష్ కర్తా హూం హమారే భాయి బహనో సే ఆజ్ కేసీఆర్ సాహబ్ కే సదారత్ మే తెలంగాణా హుకూమత్ నే పిచ్లే 9.5 సాలో మే ఆప్కే వాస్తే బహుత్ కామ్ కియా కరీబ్ కరీబ్ 12,000 కరోడ్ మైనారిటీ వెల్ఫేర్ కే లియే భీ ఖర్చ్ కియా గయా కేసీఆర్ సాహబ్ కభీ భీ మజ్హబ్ కే నామ్ పే సియాసత్ కర్నే వాలే లీడర్ నహీ హై కేసీఆర్ సాహబ్ ఐసే లీడర్ హై జో ఏక్ హీ చీజ్ మే విశ్వాస్ రఖతే హై కభీ మొయ్యుద్దీన్ మక్దూమ్ నే కహా థా హయాత్ లేకే చలో ఖాయనాత్ లేకే చలో చలేతే చలో సారే జమానే కో సాత్ లేకే చలో కేసీఆర్ కీ ఏ ఖూబీ హై కేసీఆర్ ఐసే లీడర్ హై జో గరీబ్ కో గరీబ్ కీ తరహ దేఖతే హై అగర్ ఏక్ హిందూ బచ్చీ కో కళ్యాణ్ లక్ష్మీ దేతే హై తో గరీబ్ ముస్లిమాన్ బచ్చీ యా ईसाई बच्ची को आज शादी मुबारक चेक मिलता है अगर गरीब हिंदू को बतुकम्मा के टाइम पे तोहफा मिलता है अगर गरीब ईसाई को क्रिसमस के टाइम पे तोहफा मिलता है तो गरीब मुसलमान को रमजान के टाइम तोहफा मिलता है आज केसीआर साहब अमन पसंद लीडर है जो अमन भाईचारा और खुशहाली आज तेलंगाना में बरकरार है इसको और मजबूत करना है अगर तो केसीआर जैसे सेक्युलर लीडर का आप हाथ और मजबूत कीजिए मैं आप तमाम भाइयों से एक ही बात कहता हूं बहुत कोशिशें चल रही है बहुत साजिश भी चल रहा है हमको दबाने की हमको धमकाने की हमको डराने की
आज आपसे एक वादा करते हैं, डरेंगे तो किसी के बाप से नहीं, ये बात तो पक्का है, पर एक बात जरूर कहेंगे, गर्दन कट जाए पर सर नहीं झुकाएंगे दिल्ली के गद्दारों के सामने, ये बात आपको मैं वादा करता हूं। మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఇవాళ అలిగినా గులిగినా కొద్దిగా నారాజ్ ఉన్నా మనది మనం చూసుకోవాలి తప్ప గుజరాత్ తో ఢిల్లీతో మనకేం పని, మన తెలంగాణలో మన గులాబీ జెండా ఉండగా వేరే జెండాలతో మనకేం పని, మన తెలంగాణ తెచ్చిన జెండా మన అంజన్నకు మెచ్చిన జెండా అంజన్నను ఎమ్మెల్యే చేసిన జెండా ఈ జెండా ఉండగా ఇంకెవ్వరితో మనకు పని లేదు, ఏ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇంకో గాంధీ సుట్టప్ సూప్ గా వచ్చినా వాళ్ళు వస్తారు పోతారు తప్ప వాళ్ళతో ఏం కాదు, ఊదు గాలని పీరి లేవని, అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరేది 30 తారీఖు నాడు ఖచ్చితంగా 30 తారీఖు నాడు ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేయండి, మా వాల్య నాయకు చెప్తున్నాడు అన్నా తాండాలు పంచాయతీలు చేసినాం గానీ మరి ప్రతి తాండాలో సేవాలాల్ భవన్ కట్టాలని చెప్తున్నాడు, తప్పకుండా కడతామనే మాట కూడా నేను చెప్తా ఉన్నా, आखिर में एक ही बात बोलेंगे, आखिर में एक ही बात बोलता हूं, जो भी आए दिल्ली से, जो भी आए कर्नाटका से, जो भी आए गुजरात से, सबको देख लेंगे, हमारा ताकत दिखा देंगे 30 तारीख, और फिर एक बार गुलाबी झंडा लहराएंगे, तपकड़ में अंदर आशीर्वाद तो अंजन पेद मेजारी तो गेलिस्तानी विश्वसिस्तू जय तेलंगाणा कार गुर्त के केसीआर गारी नायकत्व ఇంతేనా మీ శ్రద్ధగా దమ్ము కారు గుర్తుకే థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్ యూ.